జగిత్యాలలో జరిగిన ఈ యొక్క టీఆర్ఎస్ బహిరంగ సభలో అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోర్టులను రెవెన్యూ డివిజన్ చేస్తానని ఒక హామీ ఇచ్చినటువంటి సందర్భంగా ఈ యొక్క ప్రజాకూటమి మహాకూటమి వైపున తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ సిపిఐ అట్లాగే జనసమితి అధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే ఈ కోర్టుల రెవెన్యూ డివిజన్ అనేది ఒక దాదాపుగా 2 సంవత్సరాల పైబడి ఒక ఉద్యమం చేస్తున్నాం. అనేకమైనటువంటి నష్టాలు అయింది, ఆయన ఉద్యమం అనేకమైన ఉద్యమాలు కూడా చేసినాం. కానీ మమ్మల్ని ఎవరు కూడా ఏనాడు కూడా పలకరించే పాపాన అవ్వలేదు. ఈ కోర్టు చరిత్రలో ఒక లాఠీ చార్జ్ జరిగి తలలు అరిగి చేతులు ఎరిగి అన్నం ముద్దలు రోడ్లపై పడ్డపడి కూడా ప్రభుత్వానికి కనికరం లేకుండా మరి ప్రవర్తించింది. మమ్మల్ని పలకరింపు కూడా చేయనటువంటి పరిస్థితి ఉండే ఒక దీనుడుగా ఒక అనాథలుగా కోట్ల ప్రజలు మిగిలిపోయినాం. ఇవాళ ఈ యొక్క రెవెన్యూ డివిజన్ సాధన వైపున రెవెన్యూ డివిజన్ కావాలనేటువంటి ఒక సజీవంగా ఉద్యమాన్ని ఈనాటికి నేటికి నిరూపించినాం. ఈ యొక్క ఇక్కడ కలవకుండా విద్యాసాగరరావు గారుగా ఓడిపోతానటువంటి ఒక భయంతో అభద్రతా భావంతో కేసీఆర్ గారికి ఒక చిట్టివ్వడం ఆయన కోర్టుల రెవెన్యూ డివిజన్ హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆయన అపధర్మ ముఖ్యమంత్రి, క్యాబినెట్ లేదు, మరి అసెంబ్లీ రద్దయింది, ఆయనకు ఎలాంటి ఒక నిర్ణయాత్మకమైన పాత్ర తెలంగాణ లేదు. ఆయన ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించి మరి చెప్పడం కరెక్ట్ కాదు. మేమైతే ఏదో మా ఉద్యమానికి తలవొక్కి మా యొక్క కోర్టు ప్రజల ఆశకు ఆశయాలకు తలొగ్గి ఈ కొరత రెవెన్యూ డివిజన్ ఇస్తామని చెప్పడము సంతోషదాయకమైనప్పటికీ వారు ఈరోజు ప్రకటించేది కాదు. వారు 3 నెలల కిందో 6 నెలల కిందో మరి రెవెన్యూ డివిజన్ ఇస్తామని ప్రకటిస్తే ప్రజలు విశ్వసించేవారు. కానీ ఈనాడు ఒక 10 రోజులు కూడా లేదు ఎన్నికలు. ఈ 10 రోజుల ముందు నేను ఇస్తానంటే కోర్టు ప్రజలు పిచ్చోలేం కాదు, కోర్టు ప్రజలు అర్థం చేసుకుంటారు. నీ యొక్క అసంబద్ధమైన విధానాలు, నీ యొక్క నిలకడలేని మాటలు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేసుకుంటా లేకపోతే తలకాయ తీసుకుంటాను అది చేయలేవు. అట్లాగే దళితులకు 3 ఎకరాల జాగా ఇస్తాను అది కూడా నీతో చేత కాలేదు. అట్లాగే పేద ప్రజలందరికీ ఎలిజిబుల్ ఉన్నటువంటి వాళ్ళు అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పినావు అది కూడా నీతో కాలేదు. ప్రతి తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తాయని ఆశపడ్డ యువకులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాను అది కూడా నీతో కాలేదు. మీరు అబద్ధాల పుట్టలు, మీరు చెప్పింది చేయాలని చెప్పి ప్రజలకు తెలుసు. కాబట్టి ప్రజలను బెదిరివాళం చేస్తే మేము సహించేది లేదు. మాకు రెవెన్యూ డివిజన్ మా హక్కు, మా హక్కును ఎట్లా సాధించుకోవాలో ప్రజలకు తెలుసు, ప్రజలారా గమనించమని చెప్పి కోరుకుంటున్నాం. ఇక్కడ కల్లోకుంట విద్యాసాగరరావు గారు నిన్న సంబరాలు జరుపుకున్నారు. ఆ సంబరాలు ఏ పాటి సంబరాలో వారికి తెలుసు, ప్రజలకు తెలుసు. ఇవాళ నువ్వు ఇక్కడ 100 పడక దవాఖానా చేస్తానని నువ్వు చెప్పినావు, నీ యొక్క పార్టీ నాయకులు చెప్పారు. కానీ ఇంతవరకు కూడా దానికి అతి గతి లేదు. అట్లాగే కోర్టుల మున్సిపల్ కోర్టు, ఈ మున్సిపల్ కోర్టు 4 సంవత్సరాలు అయింది. మిమ్మల్ని మొత్తం వకీలంతా కూడా మేము సాధారణంగా ఆహ్వానించి సన్మానం చేసి మరి 4 సంవత్సరాలు అయింది, అక్కడ ల్యాండ్ అయితే అలాట్ అయింది, బిల్డింగ్ కట్టాలంటే నేను బిల్డింగ్ కడతా సీఎం దగ్గర తీసుకుపోతాను, ఇంతవరకు అది కూడా కాలేదు. అట్లాగే ఈ యొక్క కోటబుర్జులు, ఈ కోటలకు చారిత్రాత్మక కోటబుర్జులు, ఆ కోటబుర్జులను పురవస్తు శాఖకు అప్పయిపి దీన్ని తీర్చిదిద్దామని చెప్పాను, అది కాలేదు. ఇక కోట్లను నువ్వేం చేసినావు మాకైతే అర్థం కాదు. మద్దురు చేరు చేస్తాను, ట్యాంక్ బండ్ మద్దురు చేరు, దాన్ని ముద్ర వేసినావు, ఫిల్టర్ పెట్టి ముద్ర వేసినావు, నీవు ఏ పని కూడా చేయలేవు, చేస్తాను. నువ్వు చేతగాని మరి ఒక ఎమ్మెల్యేగా మేము 9.5 సంవత్సరాలు భరించినాం. కోట్ల ప్రజలను గమనించండి, ఈ టీఆర్ఎస్ అబద్ధ మాటలు నమ్మవద్దని చెప్పని ఈ రెవెన్యూ డివిజన్ను మరి మనం ప్రభుత్వం కొత్త ప్రభుత్వం రాగానే మరి మనం సాధించుకుందాం మరి చెప్పని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. కోట్ల రెవెన్యూ డివిజన్ దాదాపు 2 సంవత్సరాల నుంచి అన్ని కోట్ల అన్ని యూత్ సంఘాలు, మహిళా సంఘాలు,
అందరూ కలిసి కట్టుగా ధర్నాలు, రాతరూపలు, బంధులు నిర్వహించి మరి అప్పుడు ఈ ప్రభుత్వానికి కనబడలేదని సూటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కేవలం ఎన్నికల స్టంట్, ఎన్నికల స్టంట్ కొరకు నిన్న మరి నిన్న కొరకు రెవెన్యూ డివిజన్ చేస్తామని ప్రకటించడం ఎంతవరకు నిజమని ప్రశ్నిస్తున్నాం. కొరుట్ల పట్టణ ప్రజలు నమ్మరు, దాదాపు పట్టణ ప్రజలందరికీ అవగాహన ఉంది. కొరుట్ల రెవెన్యూ డివిజన్ ఇలాగా సాధించుకుందామని అందరికి తెలుసుంది. రాబోయే రోజుల్లో మహాకూటమి ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా కొరుట్ల రెవెన్యూ డివిజన్ కాక కొరుట్లలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అట్టి సమస్యలు తప్పకుండా మహాకూటమి ఆధ్వర్యంలో జరిగి తీరుతాయని తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతలు. జగిత్యాలలో జరిగినటువంటి బహిరంగ సభ లోపల కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటల్ని కొరుట్ల ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు. గతంలో ఇదే మాటలు చెప్పుకుంటా పోయారు, అవి ఏ మాటలు కూడా ఇంతవరకు నెరవేర్చలేరు. ఈరోజు ఎమ్మెల్యే గారు ఏదైతున్నారో తెల్ల పేపర్ ఇచ్చేసి దాన్ని రాసేసి చెప్పండి సార్ అని చెప్పని అది పబ్లిక్ అంతా చూస్తున్నారు. అది ఎవరు కూడా ఈరోజు నమ్మే పరిస్థితులు లేరు. ప్రజలు కరెక్ట్ ఈ టైం లోపల ఓటుతోనే అందరూ ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్తారు. ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ప్రతీది కావాలని మేము ఇది చేస్తాము అది చేస్తామని చెప్పుకుంటూనే పోతున్నారు, కానీ ఇంతవరకు ఏ పని కూడా కొరట్లకు చేసింది లేదు. ప్రతీది కూడా ఇక్కడ నుంచి కొరట్లకు ఏది వచ్చినా కూడా మెట్పల్లికి తీసుకుపోయి మెట్పల్లిలో పెట్టించుకుంటున్నారు. అంబులెన్స్ కానీ, ప్లేట్లెట్స్ మిషన్స్ కానీ, వంద పడకల ఆసుపత్రి కానీ, ఇట్లాంటి ఏవి కూడా ప్రతి డివిజన్ కానీ ప్రతీది కూడా అక్కడికే తీసుకుపోవడం జరుగుతున్నది. కొరుట్ల లోపల ఎమ్మెల్యే గారిని ఎవ్వరు కూడా ఇక్కడ నమ్మే పరిస్థితి లేరు. దయచేసి ప్రజలందరికీ మేము కోరుకునేది ఒకటే, ఈసారి రత్నాకరరావు గారి కొడుకు నరసింహరావు గారు బరిలో ఉన్నారు, ఆయనకు మీ అందరి ఆశీర్వాదం కావాలని చెప్పని మీ అందరినీ ఈ వేదిక మీద ఉండి కోరుకుంటున్నా. దయచేసి అందరూ ఒకసారి నరసింహనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. ఈరోజు ప్రజాకూటమి పక్షాన మీ అందరినీ కలుస్తున్నందుకు సంతోషం. నిన్న జగిత్యాలలో జరిగినటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు మన కొరుట్ల డివిజన్ విషయంలో కొరుట్లను డివిజన్గా ప్రకటిస్తున్నామని హామీ ఇస్తున్నామని చెప్పినటువంటి సందర్భంలో మేము ఈరోజు కొరుట్ల పట్టణంలో దాదాపు 2 నెలలు మరి ఉద్యమం చేపట్టాం. కొరుట్లలో మాకు కూడా చేతులు వలిగాయి, లాఠీ దెబ్బలు తలిగాయి. కొరుట్ల ప్రజలపైన లాఠీ పోలీసులతో లాఠీలు జులిపించి ఆ దెబ్బలు ఆరకముందే ఈరోజు మళ్ళీ ఎలక్షన్ స్టంట్లో డివిజన్ ప్రకటిస్తామన్నటువంటి ఒక బూటకపు హామీతోని మళ్ళీ ముందుకొస్తున్నారు. కాబట్టి చైతన్యవంతుడు కొరుట్ల ప్రజలారా, ఈరోజు మన డివిజన్ ఇవ్వక మన డివిజన్ వచ్చినటువంటి గెజిట్లో మన మార్పు చేసేసి మన డివిజన్ను ఆపేసినటువంటి సందర్భాన్ని కొరుట్ల ప్రజలందరికీ తెలుసు. మరి లాఠీలతో కొట్టిపించి ఈనాడు మళ్ళీ ఇదే కొరుట్ల ప్రజలను ఓటు కోసం మళ్ళీ వస్తున్నారు. మరి వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పాలని చెప్పి ఈ సందర్భంలో మీరు కోరుకుంటున్నాను. ఆ దెబ్బలు ఇప్పటి కూడా మాసిపోలేదు. నా కూడా ఒక చేతి వలిగిపోయింది, మొత్తం మా మిత్రులకు వలిగింది, కొందరు తలలు వలిగాయి. ఆ గాయాలు ఇప్పుడు మా కొరుట్ల ప్రజలు మర్చిపోతలేరు. ఈరోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కొరకు డివిజన్ ప్రకటిస్తామంటే ఎవరు నమ్మరు. ప్రజాకూటమి పక్షాన రేపు రాబోయే కాలం లోపల డివిజన్ తప్పకుండా సాధించుకుంటాం. ఒకవేళ మీకు దమ్ముంటే, మీ ప్రభుత్వ వ్యవస్థను మీకు ఉంటే మీరు డివిజన్ సాధించి ఇచ్చిన తర్వాత మేము మీకు అవకాశం ఇస్తాం, కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీకి మేము అవకాశం ఇచ్చి డివిజన్ సాధించుకుంటాం అనేటువంటి ఈ విషయాన్ని తెలుసుకుంటాం. రాబోయే కాలం లోపల ప్రజాకూటమి తప్పక గవర్నమెంటు ఫామ్ చేస్తుంది, డివిజన్ తీసుకొచ్చుకుంటామని తెలుపుకుంటూ జువాడి రత్నాకర్ రావు గారు మనకు చేసినటువంటి సేవలు కొరుట్లలో వెటర్నరీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, మాదాపూర్ కాలనీ, మరి కొరుట్ల సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానీ, డివైడర్ సిస్టమ్ కానీ, ఇలా అనేకమైనటువంటి కార్యక్రమాలు మన జువాడి రత్నాకర్రావు గారు చేసిండ్రు. వారు తనేవుడు మన ఆశీస్సుల కొరకు వస్తున్నారు. పేరు పేరున ప్రజలందరూ కాంగ్రెస్ గుర్తు మీద ఓటేసి మన టీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.